ఈరోజు ఎన్నికలైనాయి, 6 నెలలైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అంటే జూన్ 4న విజయాన్ని అందుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ దాదాపుగా 180 రోజులు కావస్తూ ఉంది. ఈ 180 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేసిందయ్యా ఆంధ్ర రాష్ట్రానికంటే, డైవర్షన్ పాలిటిక్స్ మినహా, డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపులు మినహా ఈ రాష్ట్రానికి వీరి నుంచి ఒరిగింది అయితే ఇంతవరకు ఏమీ లేదు. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంగా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఒక 6 నెలల సమయము కేటాయించాలనుకున్నాము. ఈ 6 నెలల్లో పెద్దగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చింది లేదు కేంద్రం నుంచి. కొత్తగా ఆయన తీసుకొచ్చిన విధానాలు కూడా ఏమీ లేవు. ఆయన సూపర్ 6 హామీలన్నీ కూడా కేవలం 10% మాత్రమే అమలు అవుతూ ఉన్నాయి. 74,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఆయన సూపర్ 6 హామీలకు అవసరం ఉంటే 7,400 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. ఇవి కాకుండా ఆయన ఇచ్చిన హామీలు 600 కోట్ల రూపాయలు, అవి అమలు చేసేవి కావు, గాలి మాటలని వారే చెప్పుకుంటూ ఉన్నారు. మరి సూపర్ 6 చేయలేని పెద్ద మనిషి ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాడు అనేది ఈరోజు సర్వత్రా జరుగుతున్న చర్చ. మరి ఇవన్నీ ఇలా ఉంటే ప్రజల్లో విఫలం చెంది ప్రజల ముందుకు మొహం చూపించేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో ప్రతిపక్షం పైన బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాల ఆరోపణలు, బురదజల్లేటువంటి కార్యక్రమాలు వారికి ఉన్నటువంటి పచ్చ మీడియా సహకారంతో చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నిక జరిగింది. ఎంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చినట్టుగా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అదానీ డబ్బులు పంచినాడు అనేసి ఆరోపణలు చేస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీటీం తెలుగుదేశం పార్టీ అదానీకి జగన్మోహన్ రెడ్డి గారికి లింకు పెట్టి 2019-24 మధ్య రాష్ట్రంలో చేసుకున్న పీపీఏ, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, అదానీతో చేసుకున్నటువంటి పీపీఏలుగా చిత్రీకరిస్తూ అదానీ నుంచి ముడుపులు స్వీకరించినారని ప్రచారం చేయడం జరిగింది. దీనికి అమెరికాలో ఎవరో ఒక కంప్లైంట్ ఇచ్చారట అదానీ మీద, అందులో భారత ప్రభుత్వ అధికారులకు తాయిలాలు ఇచ్చినారనేసి ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. అందులో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, మరి ఇంకా ఏ ఇతర నాయకుల పేర్లు కానీ, పారిశ్రామికవేత్తల పేర్లు కానీ లేవు. ఆ సంస్థ మీద విమర్శ చేశారు. మరి సుప్రీంకోర్టు న్యాయవాదులు, చాలా ప్రముఖమైన న్యాయవాదులు, ఈ దేశంలో 1, 2 పొజిషన్లో ఉన్న న్యాయవాదులందరూ కూడా ఇవి చెత్త కాగితాలంటూ ఈ ఆరోపణల్లో పసలేదంటూ కొట్టిపాడేయడం జరిగింది. ఇది అదానీ వరకు. మనకొస్తే, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు వస్తే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అదానితో ఏంటి సంబంధం? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వంలోని డిస్కమ్లు, రాష్ట్ర ప్రభుత్వము కలిసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో చేసుకునేటువంటి ఒప్పందం. మరి ఇందులో సెకీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆ రోజు బీజేపీ ప్రభుత్వమే, ఈరోజు బీజేపీ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే. మరి సెకీ అధికారులు లంచం తీసుకున్నారా, దమ్ముంటే చంద్రబాబు గారు మాట్లాడారు.
చంద్రబాబు గారు కానీ వారి మిత్రపక్షాలు కానీ మాట్లాడారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము అందజేసిన సహకారము మరువలేనిదని కూడా తెలియజేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పీపీఏల విషయంలో నిన్న చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు డిస్కమ్లు అంటే ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, సదరన్ను, నార్థన్, ఈస్టర్న్, సెంట్రల్, ఈ డిస్కమ్ల అప్పుల భారంలో, అప్పుల ఊబిలో నిండా మునిగిపోగా రాష్ట్ర ప్రభుత్వము కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే సపోర్ట్ చేయగా మా జగనన్న ప్రభుత్వం రాగానే దాదాపుగా 48,000 కోట్ల రూపాయల మేరకు ఈ డిస్కమ్లను స్ట్రెంగ్తెన్ చేయడానికి, నిలబెట్టడానికి సాయం చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా చంద్రబాబు గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడారు. చంద్రబాబు గారి హయాంలో జరిగిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో 2014-19 మధ్య విండ్ పీపీఏస్, అంటే విండ్ ఎనర్జీ నుంచి చేసుకున్న పీపీఏస్ యావరేజ్ 4.80 రూపాయలు పర్ కిలోవాట్ అవర్. అదేవిధంగా సోలార్ పీపీఏస్ 6.49 రూపాయలు 4.5 నుంచి 6.49 రూపాయలు, అంటే దాదాపుగా 5.80 రూపాయలు యావరేజ్గా సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పీపీఏలు గమనిస్తే 2.49 రూపాయలకు ఈ రాష్ట్రంలో విద్యుత్తును అందజేయడానికి, ఈ రాష్ట్రానికి అమ్మడానికి సఖి ముందుకొచ్చింది. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందున్న చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను రద్దుపరిచి ఈయన ఒక డిసిప్లైన్డ్ పవర్ ప్రొడక్షన్ కంపెనీని మేనేజ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా విద్యుత్ ఉత్పత్తికి అంత ఖర్చు అవ్వదు, 2.5 రూపాయలలోపు మాత్రమే ఖర్చు అవుతుంది, ఇంకా మనకున్నటువంటి ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల ఆ మాత్రం ఖర్చు అవుతుంది, అదే రాజస్థాన్ థార్ ఎడారి కానీ కచ్ ప్రాంతంలో డెజర్ట్ ఏరియాస్లో చూస్తే 1.5 నుంచి 1.60 రూపాయలలోపే ఖర్చు అవుతుందని అసెంబ్లీలో పేర్కొనడం జరిగింది. ఆ పీపీఐల రద్దు దేశమంతా దుమారం మోగింది. జగన్మోహన్ రెడ్డి రాగానే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు చేశారని వివిధ సంస్థల వాళ్ళు కేంద్రం దృష్టికి తీసుకొని పోవడము, వివిధ రాష్ట్రాల నుంచి విమర్శలు రావడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆయనకి తగ్గల, ఎందుకంటే ఈ రాష్ట్రం పైన 100 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. ఆ 100 కోట్ల రూపాయల భారము మోసేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితి అనేసి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఆ పీపీఎల్ రద్దుపరిచి వెంటనే బిడ్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. అనేక సంస్థలు దాదాపు 6,400 మెగావాట్లకు సంబంధించి పవర్ సప్లై ఇవ్వడానికి ముందుకొచ్చాయి. 2.49 రూపాయలు లోయెస్ట్ బిడ్ రాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకి వారు స్పందించి పాజిటివ్గా ఇంత పెద్ద ఎత్తున ఒక రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి, రాబోయే 25 సంవత్సరాల్లో ఉచిత కరెంట్ ఇవ్వడానికి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఇక్కడే ప్రొడ్యూస్ చేసుకోవాలనేటువంటి ఒక తపనతో, తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్థల్ని ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర లోయెస్ట్ బిడ్ తీసుకోవడాన్ని, ఉచిత కరెంటును రైతులకు అందజేయడాన్ని కూడా స్వాగతిస్తూ మెచ్చుకుంటూ సెకి ఒక లేఖ రాసి మేము మీకు అండగా నిలబడతామనేసి వారు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్, అంటే పవర్ను ఇతర రాష్ట్రాల నుంచి మనం ట్రాన్స్మిట్ చేసుకునే సమయంలో ఏదైతే ఛార్జెస్ సెకి మన పైన వేస్తుందో ఆ ఛార్జెస్ను వేవ్ ఆఫ్ చేసి 2.49 రూపాయలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
పవర్ను సేల్ చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా పీపీఏ ఎంటర్ కావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే దాదాపుగా 110,000 కోట్ల రూపాయలు ఆదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే దాదాపుగా 5.90 రూపాయలకు సోలారు, 4.80 రూపాయలకి విండ్ ఎనర్జీ ఏదైతే పర్చేజ్ చేస్తున్నారో వాటితో కంపేర్ చేసుకుంటే దాదాపుగా 87,500 కోట్ల రూపాయలు ఆదా. అంటే దాదాపుగా 2,00,000 కోట్ల రూపాయల మేరకు సంపద సృష్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీనికి ఎక్కడి నుంచి చప్పలాడ్సి వచ్చే అప్రిసియేషన్ ఎక్కడుంది? ప్రజల నుంచి ఉందా? మేము ట్యాక్స్ పేయర్స్, మా పన్నుల్ని జగన్ గారు సంక్షేమ పథకాలకు ఇస్తున్నారు అని చేసిన విమర్శకుల దగ్గర ఉందా?